తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అనంతపురంలో హల్చల్ చేశారు. తాడిపత్రి నుంచి సుమారు 150 వాహనాల్లో అనుచరులతో అనంతపురం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. తమపై నమోదు చేసిన అక్రమ కేసులకు ఆధారాలు చూపించాలంటూ పోలీస్ స్టేషన్ ఎదుట జేసీ ఆందోళనకు దిగారు. పోలింగ్ రోజు జరిగిన అల్లర్లలో టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారని ఆయన ఆరోపించారు. రాళ్లదాడి కేసుల్లో పోలీసులు వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆయన ఇద్దరు కుమారులను జిల్లా నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇట్లా దండిగా ఫ్యాక్టరీలు అంతా నాశనం చేసినాడు, లారీ వ్యవస్థ నాశనం చేసినాడు. మా ఊర్లో 3000 లారీలు ఉంటే ఈ ముందు 1100 లారీలు అయినాయి. మళ్ళీ ఏదో డెవలప్ చేస్తాడేమో, ఏదో మాట్లాడతాడు ఆయన. ఏం వచ్చావు నువ్వు ఊరికి? నా జాగిరి కాదులే, నీదే జాగిరి. యూట్యూబ్ వాళ్ళు ఛానల్ పోతే నేనేమొద్దను, ఏమంటే అవి మాట్లాడితే మనం నేను సహించను. రికార్డుకు చెప్పేయండి, నేను అంతే మాట్లాడతాను. నేను రికార్డుగానే మాట్లాడతాను. నాకు ఏమైనా తప్పు ఉంటే చెప్పండి, నేను మళ్ళీ మీకే ఎవరు తప్పు ఉంటే వాళ్ళు రికార్డు ఇస్తారు, ప్రింట్ చేసి ఇస్తారు. అంతేగాని ఈరోజు మా జగన్ రెడ్డి ఏదో ఏడా పోయినట్టు ఢిల్లీకి. ఓ జగన్, వాడు శివరెడ్డి గారు నిన్ను కొట్టుకుంటాడు లల్లల్లల్లని, వాడు కొడుకు ఏమైందనే ఎందుకురా ఏడుస్తానారు అరుస్తానారు? 45 రోజులు అయిందిరో పార్టీ వచ్చి, మేము 5 ఏళ్ళు లేగినాంరా, ఇదో మా బాధలను చెప్తానేమో. ఏమంటాడు సింహాల, సింహాలు సింహాలుగా వదిలింటే ఈ బుద్ధి నీ పరిస్థితి బాగుండండి. ఇవన్నీ రావు. నువ్వేం చేసినావు? సింహాలన్నీ సర్కజ్లోకి పెట్టుకొని ఆ విప్పు తీసుకొని ఇంకోటి ఉంటుంది, కరెంట్ షాక్ పెట్టేది ఉంటుంది. ఆ రెండు పెట్టి మొత్తం టేమ్ చేసుకున్నావు. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, నీ మాదిరి చంద్రబాబు నాయుడు ఉంటే ఈ బుద్ధిడు ప్రెస్లో కూర్చోను, వాడిని ఉట్టికి పారేసి వాడిని ఇంట్లో ఇళ్ళు అన్ని పడగొట్టి, కానీ లీగల్ గా పోతా. లీగల్ పెద్ద ఆయన మాకు చెప్పినాడు, ఎట్లా అంటే అట్లా బిహేవ్ చేయొద్దండి. ఎస్, మా నాయకుని మేము ఫాలో అవుతాం.